నమస్కారం నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో సో విజయవాడతో తక్కువ పరిచయాలు నేను కానీ మొదటిసారి నేను అంబాసిడర్ కార్ కొనుక్కున్నప్పుడు దాన్ని సెట్ చేసేదానికి లెదర్ సీట్లు బకెట్ సీట్లు వేసుకునే దానికి ఇక్కడ ఆటో నగర్ మేము పంపించా ఆ రోజు నుంచి నాకు అర్థం అంటే ఇక్కడ ఉన్న టాలెంట్ ఏంటని అంబాసిడర్ కార్ కి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ నాకు తెలిసిన ఎవరు చేసి ప్రయోగం చేసి ఉండేవారు కాదు అలాంటిది ఆ ప్రయోగం ఇక్కడ విజయవాడ ఆటోనగర్ లో జరిగింది ఫెదర్ టచ్ బటన్స్ కానీ అన్ని ఆనాడు విజయవాడ ఆటో నగర్ లో మీ లోకేష్ చేపిస్తాం జరిగింది అది ఆటో నగర్తో మొదటి పరిచయం అవును చాలా చరిత్ర ఉంది అంటే ఎక్స్పెరిమెంట్లు చేస్తాం కానివ్వండి ఎలక్ట్రిక్ వెహికల్ కి స్వీకారం చూడతాం కానివ్వండి చాలా చరిత్ర ఉన్న ఆటోనగర్ ఈరోజు ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్ దరిద్రపు పాదం బ ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఇది నేను ఎందుకు అందుతున్నానంటే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి జగనోరా వైరస్ వచ్చింది కోవిడ్కి వ్యాక్సిన్ దొరికింది జగనోరాకి ఇంకా వ్యాక్సిన్ దొరకలేదు ఈ జగనోరా వైరస్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నాయి ఒక పక్కన భవన నిర్మాణ కార్మికులేమి రైతులేమి యువత విద్యార్థులు మధ్యతరగతి కుటుంబం కుటుంబాలు నిరుపేద కుటుంబాలు ట్రాన్స్పోర్టర్లు ఆటో నగర్లో పనిచేస్తున్న కార్మికులు అంటే ఈ యొక్క వైరస్ వల్ల అన్ని రంగాలు రోజు ఇబ్బందుల్లో ఒక మాటలో చెప్పాలంటే అన్ని వ్యవస్థల పైన విధ్వంసం చేస్తుంది దాంట్లో మీరు ఈరోజు విజయవాడలో చూస్తే ఆటో నగర్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి ఆటో నగర్ని ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన రాల కానీ జగన్ అన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత జియో తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఆటో నగర్లని ఏపీఐఏసీ భూముల్ని ప్రైవేటీకరణ చేసానికి ప్రయత్నిస్తున్నారు ఆనాడు మీరు పోరాడారు మీకు అండగా తెలుగుదేశం పార్టీ పోరాడింది కనుకనే ఆ కార్యక్రమానికి ఈరోజు పాజ్ బటన్ నొక్కే ఇంకా ఆపలా స్టాప్ చేయాల జియోని రద్దు చేయాల పాజ్ కొట్టాడు పొరపాటున ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపా వస్తే దాన్ని ఫాస్ట్ ఫర్వర్డ్ చేస్తారు ఫాస్ట్వర్డ్ చేస్తారు మోమాట లేన్లేదు లక్షలాది మంది ఈరోజు ఆటో నగర్ పైన ఆధారపడి ఉన్నారు వీళ్ళందరూ రోడ్ పైన పడే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన ట్రాన్స్పోర్ట్ దేశానికి ఒక హబ్గా మనం ఉంటాం అలాంటి విచ్చలవిడిగా పన్నులు పెంచి ఈరోజు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థనే ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం నేను పాదయాత్ర చేస్తుంటే గంగా మన సత్యవేడు నియోజకవర్గంలో ఒక వ్యక్తిని కలిసా అతను నాకు చెప్పాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు లారీలు నడిపించాడు డ్రైవర్లు పెట్టి మూడు లారీలకు యజమాని ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన మూడు లారీలు అమ్ముకుని డ్రైవర్ మళ్ళీ అయిపోయాడు గ్రీన్ ట్యాక్స్ అంటారు ఇతర పనులు అంటారు విపరీతంగా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పైన కూడా పన్నులు పెంచి లారీ డ్రైవర్ కమ్ ఓనర్లు ఉన్న వ్యక్తులు ఏకంగా లారీలు అమ్ముకుని మళ్లీ డ్రైవర్లు అయ్యే పరిస్థితి వచ్చేసి ఇట్లా వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు అందుకే యువగలం పాదయాత్రలో ప్రత్యేకంగా విజయవాడకు వచ్చినప్పుడు నేరుగా మీ సమస్యలు తెలిసిన ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేస్తాం జరిగింది పెద్దలు శాసనసభ్యులు రామ్మోహన్ రావు గారు చెప్పినట్లు ఒక చరిత్ర ఉంది ఆటో నగర్కి ఒక హిస్టరీ అది కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది మిమ్మల్ని మళ్ళీ పెద్ద ఎత్తున మొన్న నేను మెకానిక్స్తో కూడా ఒక సమావేశం పెట్టుకున్నా వర్క్షాప్ దగ్గర దాని ముందల పక్క వర్క్షాప్ ఫైనలైజ్ చేస్తే పాపం వర్క్ షాపుల్ని కూడా ఇబ్బంది పెట్టారు లోకేష్ వచ్చి నీ వర్క్ షాప్ దగ్గర మీటింగ్ పెట్టుకుంటే వర్క్ షాప్ మొత్తం కొట్టించేస్తా అన్నాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే చూడండి పరిస్థితి అక్కడ పెట్టుకుంటే మెకానిక్స్ అందరు కూడా మాకు స్కిల్ అప్గ్రేడేషన్ కావాలి ఇంజన్లు కూడా ఫాస్ట్ గా మారిపోతున్నాయి కొత్త టెక్నాలజీ వస్తే ముందర కంప్యూటర్ కనెక్ట్ చేస్తే కానీ ఏ సమస్య ఉందో మాకు తెలియని పరిస్థితి ఉంది ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ వెహికల్స్ కూడా వస్తున్నాయి సో మాకు కూడా స్కిల్ అప్గ్రేడేషన్ సెంటర్లు ఏర్పాటు చేయండి మాకు కూడా గతంలో పనిముట్లు అనేవారు ఇప్పుడు కంప్యూటర్లు కావాలి మాకు కూడా ఎందుకంటే ఈ టెక్నాలజీలు ఫాస్ట్గా మారిపోయే తరుణంలో మేము కూడా అప్గ్రేడ్ అవ్వాలని వాళ్ళు కూడా కోరుతాం జరిగింది సో అటు పక్కన మెకానికల్ ఎదుర్కొన్న సమస్యలు కూడా ఈ యువగలం పాదయాత్ర ద్వారా తెలుసుకుంటాం జరిగింది ఇప్పుడు ప్రత్యేకంగా ఆటో నగర్లో పనిచేస్తున్న కార్మికులు కానివ్వండి అదే యజమానులు కానివ్వండి ఇంకో పక్కన ట్రాన్స్పోర్ట్ రంగాన్ని శాసిస్తున్న పెద్దలు ఇక్కడ చాలామంది వచ్చారు వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పెద్దలు నా దృష్టికి తీసుకొచ్చారు